జిల్లా చేబ్రోల్లో నూతనంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాలరావు, అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు, శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ భూమి పూజ చేశారు. 93 లక్షల వ్యయంతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఐజీ వేణుగోపాలరావు న్యూస్ ఇండియా టీవీకి వివరించారు. కాలానుగుణంగా పోలీసింగ్ లో కూడా మార్పు వస్తుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ సాంబశివ రావు విస్తృతంగా కృషి చేస్తున్నారన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు. భూమి పూజ జరిగింది ఈరోజు చెబ్రోల్ పోలీస్ స్టేషన్ కి. 2 ఫ్లోర్స్ వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. ఈచ్ ఫ్లోర్ 2000 SFT, టోటల్ 4000 SFT వస్తుంది. 1.3 క్రోర్స్ వర్త్ అన్నమాట. అయితే కాంట్రాక్టర్ చెప్పడం 5 or 6 మంత్స్ లో కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఫాస్ట్ గా చేయమని చెప్తున్నాం. ఎనీ కాస్ట్ 6 మంత్స్ లో కంప్లీట్ చేస్తాం. దిస్ అంటే మనకున్న నిధులను బట్టి మంచి పోలీస్ స్టేషన్ వస్తుంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా మనం అంతా ఇదంతా ఇక్కడున్న స్థానికంగా ఉన్న లీడర్స్ తర్వాత మన సీనియర్ సుపీరియర్ ఆఫీసర్స్ సలహాల మేరకు మేము ఎప్పుడు కూడా రివ్యూ చేస్తుంటాం ఇదంతా ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్కి అందుబాటులో, పబ్లిక్ వెల్ఫేర్ కోసం, తర్వాత మన సిబ్బంది కూడా పబ్లిక్కి అండ్ ప్రజలకి అన్ని వేళ అందుబాటులో ఉండే విధంగా మనం సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, అలాగే గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ముందుకు. థ్యాంక్ యూ.